Next to Turner syndrome. HSSE monosomy. Monosomy ante 45 X chromosome matre untundi. Okay. Inko X chromosome undadu. Actually idi female lo jarugutundi. Female lokala Turner syndrome vaste etla untundi chudandi. Actually female ante evaru X chromosome inko X chromosome rendu X chromosomes anedi female lo general ga untayi. Kani ikkada oka X chromosome undi inko X chromosome ledu. ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది అంటే 45 క్రోమోజోమ్స్ ఏ ఉన్నాయి. బేసిక్ గా ఏం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే క్రోమోజోమ్ లోపల ఈ క్రోమోజోమ్ డిఫెక్ట్ ఉండడం వల్ల స్టాచ్యూర్ అనేది షార్ట్ గా ఉంటారు. వీళ్ళ యొక్క హైట్ అనేది చాలా పొట్టిగా ఉంటారు. వీళ్ళు హైట్ చూడడానికి ఎంత కూడా ఎట్లుంటుందంటే పొట్టిగా ఉంటారు. అదే విధంగా వెబ్బుడ్ నెక్ వెబ్బుడ్ నెక్ అంటే ఏం లేదు, యాక్చువల్ గా మనకు తలకి తర్వాత ఈ యొక్క ఈ రీజన్ కి ఏంటంటే మధ్యలో నెక్ ఉంటుంది. ఈ నెక్ మనకు సపరేట్ అయినట్టు కనబడదు. ఈ నెక్ మీద హెడ్ ఉన్నట్టు. కానీ వీళ్ళ లోపల ఎట్లుంటుందంటే ఈ నెక్ ఈ యొక్క చెస్ట్ రీజన్ రెండు కూడా కలిసిపోయినట్టు ఇట్లా కనబడతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వెబ్బుడ్ నెక్ అంటారు. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే గొనాడ్స్ అనేటివి డెవలప్ కాదు, అసలు జెనసిస్ జరగదు. గొనాడ్స్ అసలు పుట్టవు. గొనాడ్స్ అంటే ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ లో గొనాడ్స్ ఏంటి, ఓవరీస్. ఫీమేల్ లో గొనాడ్స్ ఏంటి, ఓవరీస్. ఓవరీస్ అసలు రావన్నమాట. ఓవరీస్ ప్రొడక్షన్, ఓవరీస్ రావటం ఏంటి, ఇన్ఫెర్టిలిటీ. సింపుల్, ఓవరీస్ వస్తేనే కదా దాని నుండి ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ వస్తేనే కదా స్పర్మ్ తో కలిసేసి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఎగ్స్ రావట్లేదు, ఓవరీస్ ఏ లేవు అంటే ఎగ్స్ రావు. ఎగ్స్ రాలేదు అంటే వాళ్ళ లోపల మ్యాచ్ ఏమంటారు, మ్యారేజెస్ జరిగినా కూడా ఏంటంటే పిల్లలు పుట్టరు అనమాట. ఇది ఇన్ఫెర్టిలిటీ అంటారు. తర్వాత విషయం ఏంటంటే వీళ్ళు ఫీమేల్ యాక్చువల్ గా బ్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కండిషన్ వచ్చేసరికి చెస్ట్ అనేది ఫామ్ అయింది. ఫీమేల్ అయినప్పుడు కూడా చెస్ట్ ఉంటుంది. ఓకే, చెస్ట్ అనేది లార్జ్ గా ఉంటుంది. లార్జ్ చెస్ట్ అనేది అబ్బాయిలకు ఉన్నట్టు లార్జ్ చెస్ట్ అనేది ఫామ్ అయింటుంది. అదేవిధంగా చెస్ట్ దగ్గర నిప్పుల్స్ ఉంటాయి. మేల్స్ కి ఫీమేల్స్ కి ఇద్దరు కూడా నిప్పిల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు నిప్పిల్స్ మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు నిప్పిల్స్ మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ లోపల చెస్ట్ ఉంటుంది, బ్రెస్ట్ ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే నిప్పిల్స్ మధ్యలో క్యారీ వచ్చేసి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సిమిలర్ టు ది మేల్స్ లా కనబడతారు. దో దే ఆర్ ద ఫీమేల్స్, దే లుకింగ్ లైక్ ఎ మేల్స్. దట్స్ ఇట్. ఓకే, ఇది టర్నర్ సిండ్రోమ్. దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇంకో పాయింట్ ఎక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంది కాబట్టి నో బార్ బాడీస్ వుడ్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది ఏంటంటే టర్నర్ సిండ్రోమ్. ఇది యాక్చువల్ గా ఇంపార్టెంట్, దాని యొక్క సిమ్టమ్స్, దాని యొక్క మోనోజోమీ, దాని గురించి సంబంధించింది. నెక్స్ట్ ఆటోజోమల్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, అవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.